ఓ ప్రధాన సమస్య వస్తుంది. ఆ సమస్య జనంలో ప్రభుత్వానికి వ్యతిరేకతను తీసుకొస్తుంది. వెంటనే ఒక కొత్త వివాదం రాజుకుంటుంది. ఆ వివాదం మీద చర్చలు చర్చోపచర్చలు నడుస్తాయి. ఆ తర్వాత ఆ వివాదం సమసిపోతుంది. ఈ రాజకీయ చాతుర్యం ప్రదర్శించడంలో కేసీఆర్ని మించిన వాళ్ళు లేరు. ఉదాహరణకి మియాపూర్ భూములతో పాటుగా భూ కేటాయింపుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వెంటనే నయీం తెర మీదకి వచ్చాడు. నయీంతో పాటుగా ఆ సందర్భంలో దాని వెనకాల చాలామంది తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు అన్నది చర్చ ఒక 15-20 రోజుల పాటు ప్రధాన స్రవంతిలోకి వచ్చింది. మీడియా అంతా దాని మీదనే ఫోకస్ పెట్టింది. ఈలోపు నయీంకి సంబంధించినటువంటి ఆస్తులు ఏమైనాయో తెలియదు, వాడి దగ్గర నుంచి వసూలు చేసిన డబ్బులు ఏమైనాయో తెలియదు, ఆ నాయకులు ఎవరు అరెస్ట్ కాలేదు. నయీం ఉదంతం కూల్గా అయిపోయింది, సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ తెర మీదకి వచ్చింది. మియాపూర్ భూముల కుంభకోణానికి సంబంధించినటువంటి అంశంతో పాటుగా కేసీఆర్కి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ తెర మీదకి వచ్చినాయి, వైఫల్యాలు తెర మీదకి వచ్చినాయి. ఈ రిజిస్ట్రేషన్లు జరిగిపోయినాయి భూములు అన్నటువంటి విషయం తెర మీదకి వచ్చింది. వెంటనే అర్జెంటుగా డ్రగ్స్ అంశం తెర మీదకి వచ్చింది. ముందు స్కూళ్ళల్లో కాలేజీల్లో డ్రగ్స్ అమ్ముతున్నారన్నటువంటి అంశం కాస్త దాని వెనకాల సినిమా వాళ్ళ సంబంధాలు ఉన్నాయంటూ సినిమా వాళ్ళని పిలిచి ప్రశ్నించడం, ఇది ఒక 20-25 రోజుల ట్రెండ్ నడిచింది. ఒక 2 నెలల పాటు దాని మీద చర్చ నడిచింది. వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేసింది లేదు, అందులో ఏమి తేల్చింది లేదు, ఏ వ్యవహారము బయటపడింది లేదు. మొత్తం విషయం ఇప్పుడు డైవర్ట్ అయిపోయింది, వెంటనే తెర పక్కకి వెళ్ళిపోయింది. రీసెంట్గా మళ్ళీ కేసీఆర్కి పక్కన హైదరాబాదులో నీళ్లు రోడ్ల మీద నిలబడిపోయి అల్లాడిపోతూ ఉండటం, ఇంకొకటి ప్రభుత్వం ఏం చేసింది అన్నటువంటిది, ఏది వాళ్ళు కడతామనుకున్నటువంటి సచివాలయానికి సంబంధించినటువంటి హంగుల్ ఇష్యూస్ కావచ్చు, రకరకాలైనటువంటి సమస్యలు తెర మీదకి వచ్చినాయి. ఈ తెర మీదకి వచ్చినటువంటి సమయంలో అర్జెంటుగా కోదండరాం అంశాన్ని హైప్ చేశారు, హైలైట్ చేశారు. ఆ హైలైట్లో భాగంగా కోదండరాంను అరెస్ట్ చేస్తే తప్పేంటంటూ కేసీఆర్ తెర మీదకి వచ్చారు, సింగరేణి ఎన్నికల్ని తెర మీదకి తీసుకొచ్చారు, దీన్ని ప్రచారంలోకి పెట్టారు. ఈ ప్రచారంతో ఒక్కసారిగా మిగతా అంశాలన్నీ తెరమడుగు పడిపోయినాయి. ఓ పక్కన హైదరాబాద్ మహానగరంగా చేస్తానని దానికి ఇప్పటికే 300-400 కోట్ల రూపాయలు రోడ్ల కోసం పెట్టిన డబ్బులు ఏమైపోయినాయో తెలియదు. ఆ రోడ్లు ఎక్కడ ఏర్పడలేదు. ఇంకో పక్కన మెట్రో పూర్తి కాలేదు. మెట్రోకి సంబంధించి ఇప్పటికీ ఫస్ట్ దశ పనులు కేవలం 6 నుంచి 12 కిలోమీటర్ల దూరానికి మాత్రమే ట్రైన్ ట్రాక్ అవుతోంది, మిగతా పనులు ఏమీ జరగట్లేదు. ఆయన చెప్పినటువంటి సచివాలయము కావట్లేదు, ఏదో అభివృద్ధి అన్నటువంటిది అది కావట్లేదు. ఈలోపుగా కోదండరాము ఈ రాజకీయ అంశం తెర మీదకి వచ్చింది. ఇదంతా ప్రచారంలోకి వచ్చింది. దీని మీద ఒక 15-20 రోజుల నుండి చర్చ నడిచింది. అంటే ఒక అంశాన్ని డైవర్ట్ చేయడానికి మరొక అంశాన్ని వివాదంలోకి తీసుకురావడం, ఆ వివాదాన్ని చర్చలోకి తేవడం, ఆ చర్చని మీడియా ముందు ఫోకస్ అయ్యేలా చూడటం, ఆ తర్వాత 2 అంశాలని తెరమరుగు చేయడం, ఈ రాజకీయ చాణక్యం కేసీఆర్కి తెలిసినంతగా మరెవ్వరికి తెలియదు. అది స్పష్టంగా కనబడుతుంది. కాకపోతే ప్రతిపక్షాలు అదే సూపులో పడుతున్నాయి. మీడియాకి ఎట్లాగూ గవర్నమెంట్కి వ్యతిరేకంగా వెళ్ళే దమ్ము ధైర్యం లేకపోవడం వల్ల అదే నడిచిపోతుంది. మరి ఈ ట్రెండ్ని పబ్లిక్ అర్థం చేసుకుంటారో లేదా అన్నటువంటి కాలమే నిర్ణయించాల్సింది.